బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ లేదు. అందుకని ఇవాళ కవితను అరెస్ట్ చేస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. కాబట్టి ఇది ఎలక్షన్స్ అయ్యేంత వరకు దీన్ని సాగదీసే అవకాశం ఉంది. కాబట్టి ఆ కవిత మాగంట రాఘవన్ అరెస్ట్ చేశారు కదా ఆల్రెడీ, రాఘవన్ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈవిడని ఖచ్చితంగా మహిళలు అనేటువంటి సానుభూతితోటి ఆ ఎలక్షన్స్ దానిక డ్రాగ్ ఆన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ మాగుంట శ్రీనివాసరెడ్డినో మాగుంట రాఘవను అరెస్ట్ చేస్తే ఆడ వైసీపీకి పోయేది లేదు, బీజేపీకి వచ్చేది లేదు ఆడ ఆడ ఎందుకంటే ఆడ అధికారాల కోసం ఉన్నటువంటి స్థితిలో లేదు ఆంధ్రాలో. కానీ తెలంగాణలో నేరస్ట్ రైవల్ ఉంది కాబట్టి మహిళను అరెస్ట్ చేస్తే ఏదేమైనా సానుభూతి విషయమైనటువంటిది అడ్డం వస్తే నష్టపడతామన్నటువంటి ఉద్దేశంలో ఇది ఎలక్షన్స్ దానిక డ్రాగ్ ఆన్ చేసే అవకాశం ఉంది. కానీ కవితని వదిలిపెడతారు లేకపోతే కేసీఆర్ రాజీ పడతాడు, ఇటువంటి ఇమీడియట్ గా అయ్యేటువంటి అవకాశం లేదు. కానీ ఖచ్చితంగా దీన్ని డ్రాగ్ ఆన్ చేసి పొలిటికల్ మైలేజ్ కోసమే బీజేపీ ప్రయత్నం చేసింది. గతంలో అనేక సార్లు అట్లా సక్సెస్ అయింది బీజేపీ. కాబట్టి దీన్ని పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటూ అది ఎలక్షన్స్ దానిక డ్రాగ్ ఆన్ చేసే అవకాశం ఉంది. ఇది ఒక అంశం. రెండవది, ఇప్పుడు సిబిఐ కోర్టు, ఈడీ, సిబిఐ, సిబిఐ కోర్టు వరకు ఒక భాగం, రేపు మళ్ళీ వీళ్ళు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు వచ్చే ఒక భాగం. కాబట్టి ఇవే రిజల్ట్స్ అక్కడ హైకోర్టు, సుప్రీంకోర్టులో వచ్చేటువంటి అవకాశం లేదు, మళ్ళీ డిఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ అరెస్ట్ చేస్తారు, రేపు హైకోర్టు, సుప్రీంకోర్టులో పోయి బెయిల్ తెచ్చుకుంటారు. అప్పుడు బీజేపీకి నెగిటివ్ తప్ప అనవసరంగా అరెస్ట్ చేశారు, మహిళలు తిప్పలు పెట్టారంటే అప్పుడు కూడా ఎగనిస్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎలక్షన్స్ వరకు డ్రాగ్ ఆన్ చేసేటువంటిది అండి నాకున్నటువంటి అబ్సల్యూట్ ఒపీనియన్. అంటే పబ్లిక్ లో వీళ్ళేమి అవినీతి చెయ్యలేదు, అన్యాయంగా చేస్తున్నారు అంటే సింపతి వస్తుంది. ఇప్పుడు ఆ కేసులో కవిత పేరుని ప్రస్తావించి అరెస్ట్ చేయకపోతే ఏం చేయకపోయినా వేధిస్తున్నారు అన్నటువంటి సింపతి రాదా? అట్లా దెబ్బతిన్నా బీజేపీ ఇప్పటికీ సామాన్య ప్రజానీకానికి ఇది ఒక చర్చనీయాంశం కాదండి. వాళ్ళకు రోజువారీ విషయాలు అనేకం ఉన్నాయి. ఇది మధ్యతరగతి చర్చనీయాంశమే, చదువుకున్న వాళ్ళు లేదా మిడిల్ క్లాస్ దీని గురించే ఇప్పటివరకు చర్చ నడుస్తుంది. ఇది ఇంకా బాటం లెవెల్కి, జనంలోకి వెళ్ళలేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ బీజేపీని ఆ కార్నర్ చేస్తారు, జనం అరెస్ట్ చేయకపోతే అన్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో లేదు. కానీ ఖచ్చితంగా ఆ కుటుంబానికి మరకంటింది అనేది మాత్రం ఖచ్చితంగా నిజం. అది ఎందుకంటే మేము పునీతలం ఎక్కడ ఏం వేలు పెట్టలేదు అనేటువంటి దాన్ని చెప్పుకోవడానికి వీలు లేకుండా ఇవాళ కార్నర్ చేయగలిగింది బీజేపీ ఆవిడ పేరుని అందులో ఉంచి. అందుకని ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ కు నష్టం, ఆవిడ పేరుండటమే నష్టం. అందుకని ఇవాళ ఇంకా దీని వెనకాల ఇంకేంటి కాళేశ్వరం కానీ ఇంకా ఇతరులు ఆలోపిస్తున్నట్టు ఇంకేంటి ఉన్నాయో అనుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా అది ఆ కుటుంబానికి నష్టం, బీఆర్ఎస్ కు నష్టం. రైట్, రేఖా సుధాకర్ గారు, ఇక్కడ సాధారణంగా ఇట్లాంటి కేసులలో అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టఫ్ ఫైట్కి వచ్చింది, ఫస్ట్ ఆర్ సెకండ్ అన్నటువంటి స్టేజీలోకి వచ్చినప్పుడు అడుగు వేసేటప్పుడు ఈ చట్టాన్ని అడ్డం పెట్టి వాడుకుంటోంది. ఎక్కడికక్కడ ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అస్సాంలో చేసింది, అట్లాగే ఇక్కడెక్కడో ఎందుకు మన పక్కన ఉన్నటువంటి ఇప్పుడు మన దగ్గర మేమున్న ఆంధ్ర రాష్ట్రంలోనే సుజనా చౌదరి సీఎం రమేష్ల దగ్గర రైడ్స్ చేసింది. ఆ తర్వాత ఇంకేముంది, జిఎస్టీ అంత ఎగ్గొట్టారు, డీటెయిల్స్తో సహా వేసుకొచ్చారు. తీరా చూస్తే అది సుజనా సంస్థే జిఎస్టీ ఎగ్గొట్టినా ఈ రోజు వరకు చర్య తీసుకోలేదు. ఇప్పుడు ఆయన ఆ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్నారు. అట్లా ఏమన్నా కేసీఆర్ కాంప్రమైజ్ అయిపోతే సహకరించేస్తుందా బీజేపీ? రాజకీయ విషయాల్లో మనము భవిష్యవాణి చెప్పడం సరైంది కాదు. అంటే ముందు నేను చెప్పే ముందు ఒక చిన్న కరెక్షన్ మీకు చెప్పదలుచుకున్నాను సాయి గారు. కోటేశ్వరరావు గారిని ఇందాక ప్రస్తావిస్తూ అస్సాం గురించి ప్రస్తావించారు. నేను ఒక 12 సంవత్సరాలు అస్సాంలో సోషల్ వర్కర్గా పనిచేశాను. ఇటీవలే ఒక వారం క్రితం నేను ఒక వారం రోజుల పాటు అస్సాంకి వెళ్ళొచ్చాను. అస్సాంలో బీజేపీ హిమాంత విశ్వ శర్మ పైన ఏ రకమైన చిట్ తీసుకురాలేదు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా తరుణ్ గొగోయ్ ఉన్నారు. తరుణ్ గొగోయ్కి బీజేపీ ప్రభుత్వము పద్మభూషణ్ ఇచ్చింది. పద్మభూషణ్ని ఆయన కుమారుడైనటువంటి గౌరవ్ గొగోయ్ స్వీకరించారు ఆనంద్. కాబట్టి ఈ ఏదైతే వారు ఏదో చార్జ్ షీట్ తీసుకొచ్చింది అని చెప్పారో అది సరైంది కాదు. రెండవ ఫ్యాక్ట్ ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ డేగకళ్ళు ఉన్నప్పటికీ ఇది ఎలా సాధ్యమైంది అన్నటువంటి ప్రశ్న వేశారు. అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకమని భావించినటువంటి గవర్నర్లు ఉన్నా పినరాయి విజయన్ ఫామోలిన్ కరప్షన్ కేసులో, తర్వాత గోల్డ్ స్మగ్లింగ్ కరప్షన్ కేసులో ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటున్నారు.
చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు నడుస్తున్నాయి. కాబట్టి ఈ ఏదైతే వారు లెఫ్టినెంట్ గవర్నర్ డేగకళ్ళలోనే ఇన్ని వ్యవస్థలు ఉండి కూడా కేరళలో కూడా ముఖ్యమంత్రి ఆఫీస్ స్వయంగా కరప్షన్ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. ముఖ్యంగా గోల్డ్ స్మగ్లింగ్ కేసు, అంతకు ముందు పామోలిన్ కేసులో పినరాయి విజయన్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కూడా కేసుల్లో ఉన్నారు. అంటే ఇది నేను కేవలం ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సెట్ ద రికార్డ్ స్ట్రెయిట్. అయితే ఈ సాయి గారు పొలిటికల్ పర్సెప్షన్ బిల్డింగ్ ఎలా ఉంటుందంటే సర్వసాధారణ ప్రజానీకము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను కరప్ట్ పీపుల్ గా భావిస్తుందా లేదా అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. వాళ్ళు కనుక ఆ రకంగా భావిస్తున్నట్లయితే ఈ కేసులకు సంబంధించిన విచారణ ఏదైతే ఉందో ఇది సబ్ కాన్షియస్ గా ఓటర్ యొక్క చాయిస్ ని డిసిషన్ ని ప్రభావితం చేస్తుంది. ఈ కేసులో ప్రజలు సర్వసాధారణ ప్రజానీకం ఏమని భావిస్తారంటే అవును ఇతని మీద ఉంది, లేకపోతే వీళ్ళు ఎందుకు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, పారిపోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు, ఈ రకమైనటువంటి అభిప్రాయం పబ్లిక్ పర్సెప్షన్ బిల్డ్ అవుతుంది. ఎలక్షన్ ఆర్ డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ పబ్లిక్ పర్సెప్షన్. బొఫోర్స్ ఈ రోజుకి ప్రూవ్ కాలేదు, కానీ బొఫోర్స్ అనగానే రాజీవ్ గాంధీ పేరుని జనము ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యాపం కేసు ఉంది. వ్యాపం కేసు ఈ రోజు వరకు ప్రూవ్ కాలేదు. మధ్యప్రదేశ్ లో మెడికల్ అడ్మిషన్ కి సంబంధించిన కేసు, కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే జనరల్ పబ్లిక్ పర్సెప్షన్ ఏ రకంగా ఉంటుంది అన్నది, ఇటువంటి కేసు సర్వసాధారణ ప్రజానీక మనసులో ఉన్న భావాలను ఇవి రీఇన్ఫోర్స్ మాత్రమే చేస్తాయి. కాబట్టి ఈ కేసుల్లో విచారణ ఏం జరిగింది, ముందుకు వెళ్ళిందా లేదా, వీటి కన్నా కూడా పబ్లిక్ పర్సెప్షన్ చాలా ఇంపార్టెంట్ విషయం. టెలికామ్ అనగానే సుఖరాం పేరు వస్తుంది. సుఖరాం హాస్ బీన్ కన్విక్టెడ్ ఐ బిలీవ్, బట్ హాస్ బీన్ ఇండైటెడ్, ఆయనని విమర్శించడం జరిగింది, కన్విక్ట్ కాలేదు. సో ఈ రకమైనటువంటి పబ్లిక్ పర్సెప్షన్ కి సంబంధించింది. కాబట్టి రాజకీయ నాయకుడి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు అతను నిలబడి తన నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ప్రస్తుతం జైలు మాత్రమే రద్దయిందండి. కవిత దోషనో మనం కోర్టు భాషలో కానీ, మనం సర్వసాధారణ పొలిటిషియన్స్ భాష కాకుండా విశ్లేషకుల భాషలో మాట్లాడితే బెయిల్ మాత్రమే రద్దయిందండి. వాళ్ళ మీద నేరారోపణ కానీ నిజమని చెప్పినంత మటుకు ప్రూవ్ కాలేదు. కాబట్టి వాళ్ళని మనం దోషులుగా భావించనక్కర్లేదు. వాళ్ళు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేటటువంటి అధికారము వాళ్ళకుంది, అవకాశం వాళ్ళకుంది. ఇది వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకుంటారు, తమ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుని పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా బిల్డ్ చేసుకుంటారు అన్నది చాలా కీలకమైనటువంటి విషయము. రాజకీయ నాయకుడు ఇటువంటి కేసుల నుంచి పారిపోకూడదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే పాలిటీషియన్ మస్ట్ ఫేస్ దెమ్. కోటేశ్వరరావు గారు ఇందాక అన్నారు, ఆమె నిర్దోషి కాకపోవచ్చునని నా నమ్మకము పని, కానీ ఆమె మీద కేసులు మాత్రం అన్యాయము అన్న, అంటే లేదు ఇది కేవలము వేధింపు కక్ష సాధింపు అన్నటువంటి, ఇది విరోధాభాసం, ఇది కాంట్రడిక్టరీగా ఉంది. ఎందుకంటే కేసుల ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణల్ని ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోగలగాలి. ఈ రోజు కూడా వైఎస్ జగన్ కి కోర్టు అపియరెన్సెస్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం మినహాయింపు వచ్చింది, కానీ కేసులు కొనసాగుతున్నాయి. కాబట్టి సుజన మీద కూడా కేసులు కొనసాగుతున్నాయి. అవి పత్రికల్లో వార్తలు కాకపోవడానికి పత్రికల యొక్క ఎజెండా, పత్రికలో ఈ రోజు ఉన్నటువంటి మీడియా యొక్క ఎజెండా కారణం కావచ్చు, కానీ వాళ్ళ మీద కేసులు కొట్టివేయడము జరగలేదు. వాటికి సంబంధించినటువంటి విచారణ ఆగినట్టుగా కూడా దాఖలాలు లేవండి. కాబట్టి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దే మస్ట్ ఫేస్ ది కేసెస్ బోల్డ్లీ, ధైర్యంగా ఫేస్ చేసి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. అడ్వానీ చేశారు, జయలలిత చేసింది, జయలలిత చనిపోయే నాటికి కూడా ఆమె మీద కేసులు ఉన్నాయి, జగన్ మీద ఈ రోజుకి కేసులు ఉన్నాయి. ఫేస్ దెమ్, ఫేస్ చేసి వచ్చిన తర్వాత వాళ్లకు ప్రజా మద్దతు లభించింది, కేసులు ఇంత మటుకు జగన్ మీద కూడా కొట్టేయలేదు. ఇందాక మాగుంట ఫ్యామిలీ గురించి అన్నారు, మాగుంట ఫ్యామిలీ వచ్చే ఎలక్షన్స్ లో టీడీపీ నుంచి కంటెస్ట్ చేయాలన్నటువంటి వార్తలు కూడా వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఈ నా మటుకు నాకు అనిపిస్తున్నది ఏంటంటే ముందరి కాళ్లకు విధం వేసేటటువంటి ప్రయత్నమా ఇది అన్నటువంటి సందేహం కూడా నాకు వెలువడు. రైట్. అట్లాగే ఇక్కడ కవిత సాధారణంగా ఇంతకు ముందు కేసీఆర్ ఆవిడకి ఇచ్చిన ప్రయారిటీ తక్కువే రాజకీయంగా. ఆవిడ అడిగినందుకు ఒక ఎంపీ టికెట్ అంతకుముందు ఎమ్మెల్సీనో ఇట్లాంటి కాన్సెప్ట్ వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ తరఫున అంటే ఇప్పటిదాకా కూడా కేటీఆర్ కేసీఆర్ మాట్లాడేటువంటి ఈ మధ్యన బయట ఈ
పెద్ద పెద్ద సంస్థలు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో కేటీఆర్ మాట్లాడుతూ ఉంటారు. కవితని పంపించారు చెన్నైకి, అంటే ఆవిడని బిల్డప్ చేస్తున్నారా, అదే ఆవిడని ఏదైనా వేధిస్తున్నారు ఇట్లా మాట్లాడింది ఆవిడ, అంటే మోడీని ప్రత్యేకించి పదే పదే ఆవిడ విమర్శిస్తూ వస్తుంది. అంటే ఇక్కడ ముందస్తు ప్రిపరేషన్ అయినట్టు అనుకోవచ్చా? అంటే సహజంగా ఈ సమయంలో కవిత కనుక మౌనంగా ఉన్నట్టయితే మౌనం అర్ధాంగీకారం, ప్రజలు పూర్ణాంగీకారంగా భావిస్తారు సర్వసాధారణ ప్రజానీకం. కాబట్టి ఆమె మాట్లాడి తీరాల్సిందే. ఆ వాస్తవానికి కవితకి ఇంపార్టెన్స్ లేదని మనం అనుకుంటున్నాం, కానీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గుగని కార్మిక సంఘం ఎలక్షన్లకు సంబంధించిన పూర్తి వ్యవహారాలు ఆమె నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి టిఆర్ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ సంస్థకు సంబంధించిన పనులన్నీ కూడాను ఆవిడ చేస్తూనే ఉన్నారు. ఆర్గనైజేషనల్ గా ఆవిడ ఇంపార్టెన్స్ ఏమి పెద్దగా తగ్గింది అన్నటువంటిది నాకు అనిపించటం లేదు. పొలిటికల్ పార్టీలు ప్రొజెక్షన్ చేసేటప్పుడు వాళ్ళ వాళ్ళ చాయిసెస్ ఉంటాయి. అళగిరి, స్టాలిన్, కనిమొళి ముగ్గురు ఉన్నప్పటికీ కూడాను స్టాలిన్ ని మాత్రమే కరుణానిధి ఎందుకు ప్రొజెక్ట్ చేశారనడానికి అనేక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇద్దరు ముగ్గురు క్లైమాన్స్ ఉన్నటువంటి సమయంలో, పొలిటికల్ వారసత్వానికి ఇద్దరు ముగ్గురు క్లెయిమ్ చేసేటటువంటి వ్యక్తులు ఉన్న సమయంలో రాజకీయంగా ఎవరైతే పెద్దలుగా ఉంటారో, కరుణానిధి కావచ్చును లేకపోతే ఇంకొకరు కావచ్చును, దే హ్యావ్ దేర్ ఓన్ చాయిసెస్. బట్ దాని అర్థము రెండవ వ్యక్తులను ఇంపార్టెన్స్ తగ్గించినట్టు కాదు. ఉత్తరాంధ్ర తెలంగాణ టిఆర్ఎస్ కి లేదా బీఆర్ఎస్ కి ఆయువు పట్టు, దాని యొక్క మెజారిటీ సీట్లు ఉత్తరాంధ్ర నుంచి వచ్చినాయి. అక్కడ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించిన పాలిటిక్స్ అన్ని కూడాను కవిత నాయకత్వంలో ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి మనం అంచనా వేయటం సరైంది కాదేమో అని నాకు అనిపిస్తుంది. జాగృతి కూడా రైట్ రైట్ అంటే దీని వల్ల అడ్వాంటేజ్ అవుతుంది కదా, యాక్టివ్గా లేదు అంటే బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ రాదంటారా? యాక్టివిటీ ప్రస్తుతం లేదు. రైట్ కోటేశ్వరరావు గారు, బేసిక్ గా ఇలాంటి అంటే ఒక్కోసారి ఇప్పుడు మొన్న మమతా బెనర్జీ మీద కేసులు, ఈడీ కేసులు ఇట్లాంటి ఎదురు దెబ్బ తీసినాయి రాజకీయంగా, అది తెలిసి కూడా వీళ్ళు ఎదురు దెబ్బ తీయించుకుంటారా? రాజకీయ నాయకులు చేసేటువంటి తప్పిదాలు అలాంటివే, ఆత్మహత్యలకి పాల్పడుతుంటారు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మన సుధాకర్ గారు చెప్పారు, మాగుంట ఫ్యామిలీ తెలుగుదేశం వైపు చూస్తున్నది, ముందరకాళ్ళకి బంధాలు వేసే విధంగా అరెస్టులు చేశారని. అంటే దాని అర్థం ఏంటి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ఆ విధమైనటువంటి కుట్రకు తెరదీసేందుకు అవకాశం ఉన్నది అనేటువంటిది స్పష్టం. అదేవిధంగా ఆయన చెప్పారు కేరళ గురించి, పినరాయి విజయన్ గురించి, ఆయన మీద లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద